గత నాలుగో తేదీన శ్రీకాకుళం జిల్లాలో సంతబొమ్మాలి మండలం పాలేశ్వర ఆలయంలో జరిగినటువంటి ఒక ఘటన ప్రత్యేకంగా ఈ దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో టెంపుల్ కమిటీకి చెందిన వాళ్ళు, కొంతమంది గ్రామస్తులు కలిసి ఒక పురాతనమైనటువంటి విగ్రహాన్ని, నందీశ్వరుని విగ్రహాన్ని ఉద్దేశపూర్వకంగా కలిసి రోడ్డు మీద ఒక టీ జంక్షన్లో ఒక దిమ్మ కట్టి ఇంతకుముందు వదిలిపెట్టేయడం జరిగింది. అది ఒక రాజకీయ నాయకుని విగ్రహం పెడదాం అనుకున్నారు, తర్వాత కాలం ఏమైనా పెట్టలేదు. ఆ తర్వాత వేరే పొలిటీషియన్ విగ్రహం పెడతారేమో, దాన్ని అడ్డుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈ పురాతనమైనటువంటి విగ్రహాన్ని ఈ పరిస్థితుల్లో మీరందరూ చూస్తూనే ఉన్నారు, ఆలయాల్లో ఏం జరుగుతుందని ప్రతి ఒక్కరూ కూడా ఆతృతగా ఉన్నటువంటి ఒక ఉద్విగ్నమైనటువంటి వాతావరణం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ విగ్రహాన్ని తీసుకుని వచ్చి రోడ్డు మీద పెట్టి సిమెంట్ చేయడం జరిగింది. సో ఇలాంటి సంఘటనలు చాలా చాలా దురదృష్టకరం. ముఖ్యంగా దీనిలో కొంతమంది అంటే కేవలం రాజకీయ పరంగా వేరే వాళ్ళని ఎదుర్కోవాలనేటువంటి ఉద్దేశంతో ఈ కమిటీ మెంబర్లు వీళ్ళందరూ కూడా కలిసి ఈ రకమైనటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. వీళ్ళు చేసిన ప్రతి పని కూడా అది సీసీటీవీ కెమెరాలో నిక్షిప్తమై ఉంది. ఈ పని చేయడానికి ముందు ఒకరోజు వీళ్ళతో మీటింగ్ పెట్టడం జరిగింది, ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఏమిటని. ఆ రోజు కూడా వీళ్ళు చేయబోతున్నటువంటి కార్యక్రమం గురించి వీళ్ళెవరు కూడా మాట్లాడలేదు. అంటే వాళ్ళు చేసే ఉద్దేశం అంటే ఏదో చేయాలి అనేటువంటి ఉద్దేశం, అంటే సమాజంలో ఒక ఉద్విగ్నమైనటువంటి వాతావరణాన్ని తీసుకురావాలని కానీ, లేకుంటే మత విశ్వాసాలని దెబ్బతీయాలని కానీ, ఆ ఉద్దేశంతో వీళ్ళు చేసినట్లుగా ఇది కనిపిస్తున్నది. అంటే రాజకీయ కారణాలు. ముఖ్యంగా నేను ఈ సందర్భంగా అందరికీ కూడా చెప్పేది, ఎవరైనా రాజకీయంగా అభివృద్ధి చెందాలని కానీ, లేదా రాజకీయంగా కొంత బలపడాలని కానీ, ఈశ్వరుని వేడుకోవచ్చు, కానీ ఈశ్వరుని ఈ రకంగా వాడుకోవడం మాత్రం చాలా తప్పు. ఇది అందరూ కూడా గమనించాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది రాజకీయ కారణాలతో మత విశ్వాసాన్ని రాజకీయాన్ని కలిపి ఈ రకంగా చేయాలనుకోవడం చాలా చాలా హేయమైనటువంటిది, నీచమైనటువంటి పని. కాబట్టి ఎవరు చేసినా ఇలాంటి పరిస్థితులు ఏ పార్టీకి కూడా రాకూడదని చెప్పి నేను కోరుకుంటున్నాను. దయచేసి ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి కార్యక్రమాలు చేయటం చాలా చాలా తప్పది. దీన్ని ప్రతి ఒక్కరూ కూడా ఖండించాల్సినటువంటి విషయం ఇది. ప్రజలు కూడా ఇలాంటి వాటిని, ఇలాంటి చేష్టలని, ఇలాంటి పనులని దయచేసి అందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఇలా చేసేటటువంటి వాళ్ళు ప్రజల్లో ఒక అసమానతలు పెరగడానికి, చీలికలు రావడానికి ఆ ప్రయత్నంతో చేస్తూ ఉన్నారు. ప్రజల్లో ఆ రకమైనటువంటి అభిప్రాయం వస్తే వాళ్ళు సక్సెస్ అయినట్టే లెక్క. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇలాంటి మాయలో ప్రజలు పడకూడదని చెప్పి, విశ్వాసం అన్నది, మత విశ్వాసం అన్నది పూర్తిగా వ్యక్తిగతమైనటువంటి స్థాయిలో ఉండాలి తప్ప, ఇలా ఉద్విగ్నమైనటువంటి వాతావరణంలో ఇలా పెంచే విధంగా ఇలాంటి చేష్టలు ఉండకూడదని చెప్పి నేను అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. మరీ ముఖ్యంగా భగవంతుణ్ణి ఎప్పుడైనా సరే ఏవైనా మనం అభివృద్ధి చెందాలన్నా, ఏమైనా కోరుకోవాలన్నా వేడుకోవాలి తప్ప దయచేసి వాడుకోకూడదు, ఇలాంటి పనులకి వాడుకోకూడదు అని చెప్పి నేను మరీ అది అలా చేయడం ఉమ్మాటికి కూడా తప్పు అన్నది నేను మీ దృష్టికి తీసుకొస్తున్నాను.